శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ప్రముఖ రాక్ మ్యాన్ కంపెనీలో 250 మంది ఉద్యోగులను అకాలంగా విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాక్ మ్యాన్ కంపెనీ ఎదుట నిరసన ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రజా సంఘాల పార్టీలు జనసేన సిఐటి పార్టీలు ధర్నాలో పాల్గొని మద్దతు పలికాయి. ఈ నిరసన ధర్నాపై ప్రజా సంఘ పార్టీలు నాయకులు మాట్లాడుతూ రాక్ మ్యాన్ కంపెనీ నందు పనిచేస్తున్న ఉద్యోగులను 250 మందిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ వారికి మద్దతు పలుకుతూ జనసేన సిఐటి పార్టీలు రాక్ మ్యాన్ పరిసరం వద్ద నిరసన ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉద్యోగులు ఎటువంటి షరతులు లేకుండా మరలా రాక్ మ్యాన్ పరిశ్రమ ఉద్యోగులు వారికి ఇవ్వాలని కోరారు. వీరికి రాక్ మ్యాన్ పరిశ్రమ ఉద్యోగం ఇవ్వకపోతే భారీ ఎత్తున నిరసన ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కానియడలా తమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి కేంద్రంతో మాట్లాడి ఉద్యోగులకు న్యాయం చేస్తామని పరిశ్రమ ఉద్యోగులకు నాయకులు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించి 250 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని జనసేన సిఐటియు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 1000 రూపాయస్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకోండి, అట్లా కాకుండా మేము కాంట్రాక్టర్గా తీసుకుంటాం, పని లేనప్పుడు తీసేస్తామనడానికి వీలు లేదు. ఇది ఎలాంటి లేబర్ రూల్స్లో ఇలాంటివన్నీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము వీళ్ళ తరఫున పోరాడతామని మరొకసారి తెలియజేస్తుంటాం. ఈ అవకాశం దొరికితే యాజమాన్యంతో కూడా ఇప్పుడు మాట్లాడి శాంతియుతంగా వీళ్ళ సమస్యని సాల్వ్ చేసే వరకు మేము పోరాడతామని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్టివ్గా, మన నియోజకవర్గంలో ఉన్న యువత చాలామంది ఇక్కడున్న వందల కంపెనీలకి వేల మంది పనిచేస్తున్నారు, 3 నెలలు వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు స్టాక్ లేదని. వీళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రోడ్డు పైన పడాల్సి వస్తుంది. మీరు కూడా బాగా సపోర్ట్ చేయండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనంతోలో పరిశ్రమ వస్తే ఈ చుట్టుపక్కల ప్రజానీకానికి కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ ఉపయోగపడుతున్నటువంటి ఆశతో పేద ప్రజలందరూ భూమిని చాలా తక్కువ ధరకి, అదే మాదిరి కరెంటు ఉచితంగా, ఇంకా రకరకాలైనటువంటి రాయితీలు, నీళ్లు గ్రామాలకు తాగేదానికి నీళ్లు లేకపోయినా ఈ ఫ్యాక్టరీకి నీళ్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నీళ్లు అవసరం, ఇక్కడ కరెంటు అవసరం, ఇక్కడ భూమి అవసరం, ఇక్కడ మనుషులు మాత్రం మాకు అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు రాక్ మ్యాన్ యాజమాన్యం చాలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంది. కరోనా సమయంలో ఒక్కరినంటే ఒక్కరిని తొలగించడానికి వీల్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. కరోనా సమయంలో డ్యూటీకి రాకపోయినా వేతనాలు ఇవ్వాలనేది డైరెక్షను. ఈ డైరెక్షన్ ఉల్లంఘించి అందరినీ ఎవరిని తొలగించకూడదని చెప్పి డైరెక్షన్ ఉన్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా రాక్ మ్యాన్ యాజమాన్యం వ్యవహరించింది. మాకేముంది, ప్రభుత్వాలు మద్దతుగా ఉన్నాయి, మాకు అధికారులు మద్దతుగా ఉన్నారనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఇది ఏమాత్రం సమంజసమైంది కాదు. రాక్ మ్యాన్ యాజమాన్యం 250 మందిని తొలగించింది. ఆ తొలగించినటువంటి వాళ్ళందరినీ బేషరతుగా ఈరోజు విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. జేసీఎల్ స్పష్టంగా చెప్పారు వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని. జేసీఎల్ ఆదేశాలు అమలు చేయకుండా, అధికారుల ఆదేశాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం 75% మందిని స్థానికులను పెట్టుకోవాలనేది చట్టమే చేస్తుంటే స్థానికులందరినీ లెక్క జమ లేకుండా తీయేసినటువంటి పరిస్థితి. ఇంత అన్యాయమైనటువంటి యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలి, చట్టాలని లెక్కలేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి వీళ్ళందరినీ జైలుకి పంపించాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని ఒక ఉధృతమైనటువంటి సమస్యగా మారుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్యగా మారకముందే యాజమాన్యం దీనికి సానుకూలమైనటువంటి పద్ధతిలో స్పందించాలి. అధికారులు కూడా ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. వీరందరూ కలిసి ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన వాళ్ళకి హామీ ఇవ్వడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం మాని వాళ్ళకి చెప్పుకోవడం ఏమిటంటే, వాళ్ళకి చెప్పుకొచ్చిన విధానం నేను సపరేట్ కన్సల్టెన్సీ పెడతాను, మా అనుచరుల ద్వారా సపరేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తాము, దాని ద్వారా మళ్లీ మిమ్మల్ని హైర్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు వీరు 1 సంవత్సరం చేశారు, వీళ్ళకి పర్మనెంట్ అయ్యేటప్పటికి వాళ్ళని మళ్లీ ఫైర్ చేసి మళ్లీ హైర్ చేసుకుంటామని ఎమ్మెల్యే గారు అనుచరుల ద్వారానే కన్సల్టెన్సీ పెడతామని చెప్తున్నారు. అంటే మీరు వీరికి రాక్ మ్యాన్ కంపెనీని అడగడానికి భయపడుతున్నారా, లేదంటే వారి దగ్గర నుంచి మీకు ఏమైనా కమిషన్ల ద్వారా వస్తున్నాయా? మీరు సపరేట్ కన్సల్టెన్సీ పెట్టడం ఏంటో నాకు అర్థమే కావట్లేదు. వీళ్ళకి జనసేన పార్టీ తరపు నుండి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, ఇక్కడున్న 250 మంది కార్మికులకి మీరు
ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ గా తీసుకుంటానంటే తీసుకోండి, మాకు ఖచ్చితంగా వినతి పత్రంలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వీళ్ళని కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకొని ఇన్ ఒక 6 మంత్స్ ఆ 1 ఇయర్ మీరు అదే సాలరీ ఇవ్వండి, 9000 ఇస్తారా? ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నారో అదే వేతనం ఇస్తూ వాళ్ళని కంటిన్యూ చేసి ఎప్పుడైతే పర్మనెంట్ చేస్తారో దాంట్లో మెన్షన్ చేస్తూ వాళ్ళని తిరిగి తీసుకోవాలని చెప్పి ప్రశ్నిస్తున్నాము. ఇది జరగకపోగా మేము ఖచ్చితంగా లేబర్ మినిస్టర్ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము. మా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళకి మేము న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.